స్వరాగిని మాట తడబడుతున్నా వడివడిగా మాటతో గెలవాలనుకుంది. మాటతో మెస్మరైజ్ చేయాల్సిన లక్ష్యాన్నే ఎంచుకుంది. నల్లకోటుతో నెగ్గడమే కాదు, తండ్రి ప్రేమ దొరికే క్షణాల కోసం తపన పడుతోంది. అనుష సాంగి, నేను ఇక్కడ ఈ తెలంగాణ హైకోర్టులో 9 ఇయర్స్ అవుతుంది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను ఒక 3rd జనరేషన్ అడ్వకేట్. నా గ్రాండ్ ఫాదర్, నా ఫాదర్ అందరూ ఇదే ప్రొఫెషన్లోంచి స్టార్ట్ చేశాం. సో నాకు చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ ఆఫీస్లో కూర్చొని ఈ ప్రొఫెషన్ని నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అంటే క్లయింట్స్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు, మా ఫాదర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ ఎంకరేజ్మెంట్ గివెన్ బై మై ఫాదర్. కానీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్, ఐ మ్యారీడ్ నా క్లాస్మేట్, ఆయన కూడా అడ్వకేట్, ఇద్దరు కలిసి అడ్వకేట్ చేసే ప్రొఫెషన్ హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చని చేసుకున్నాను. వై వి డిపెండెంట్ ఆన్ ఎనీ మెన్? మనం కూడా అన్ని ప్రొఫెషన్స్లో, అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని ప్రొఫెషన్స్లో మనం ఉంటున్నాము. ఈ ప్రొఫెషన్లో వన్స్ యూ గెట్ ద నాలెడ్జ్, యూ కెన్ సక్సీడ్ ఇట్ ఎనీ టైమ్. తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేయొచ్చు, బ్యాడ్ ఏం అవ్వదు మనకి. సో మనం క్లయింట్స్కి, అందరికీ సర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్. ఇలా తన కలని, ఆశయాన్ని నిజం చేసుకునే స్వరాగిని త్వరలో మీ ముందుకొస్తోంది. పలుకే బంగారమాయేనా, మీ స్టార్ మాలో.